अस्सलाम वालेकुम, वेलकम बैक टू यूट्यूब चैनल जे एंड फैमिली किचन गोसियालो। गोपी पकोड़ा अंडी चाला सिंपल गा चूपिस्तानन्नमाट। सो चूंडी विधंगा चाला सिंपल डिश, चाला तक्कुव इंग्रीडियंट्स चूपिस्तानन्नमाट। मुंदुगा ना चैनल कोत्तगा चूसुकुन्न वाळ्ळकि प्लीज सब्सक्राइब चेयंडी, शेर चेयंडी, लाइक चेयंडी अंड कामेंट लो गोपी पकोड़ा एला वच्चिंदो कामेंट लो चेप्पंडी। सो बॉइल वाटर पेट्टेसानन्नमाट, स्टोव मीद పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా కొంచెం మరిగిన తర్వాత గోపిని సపరేట్ తీసుకొని చల్ల నీళ్ళలో మళ్ళీ ఒకసారి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఓకేండి. సో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ బియ్యం పిండి అండ్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికెడు పసుపు సాల్ట్ వేసుకున్నాను అనమాట. సో కారానికి సరిపడ కారం వేసుకుందాం అనమాట, టేస్ట్కి సరిపడా 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాను అనమాట. అండ్ ఫుడ్ కలర్ అనమాట, ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేశాను లైట్గా. ఓకేండి. సో కార్న్ ఫ్లవర్ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను అనమాట. సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం మనము. ఓకేండి, చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాము. అండ్ శనగపిండి ఆప్షన్ అనమాట, నేనైతే వేయట్లేదు అనమాట. ఓకేండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. కొంచెం కొంచెం మనకి ఎంత పడితే అంతనే లైట్గా యాడ్ చేసుకుందాం, ఒకేసారి వేసుకోకుండా ఇలా చూసుకో. అండ్ ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అన్నమాట మనకి. సో నేను చివరిగా ఒకసారి గరం మసాలా వేసుకుంటున్నానండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదన్నమాట. అండ్ గరం మసాలా వేసుకొని కొంచెం ఒక్కోసారి సాల్ట్ చూసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకున్నాం అనమాట. చూడండి మన పేస్ట్ రెడీ అయిపోయిందనమాట. ఓకేండి, ఇప్పుడు చూడండి సపరేట్ తీసుకున్నాను అనమాట. దాంట్లో ఒక పక్క అయితే నేను ఆయిల్ పెట్టేసాను డీప్ ఫ్రైకి. ఎప్పుడైనా ఆయిల్ మనకి మంచిగా హీట్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలన్నమాట, చాలా బాగా మంచిగా ఫ్రై అయితే మనకి. సో ఈలోపు మనం ఇవి కలుపుకుందాము. ఓకేండి, చూడండి ఈ విధంగా స్పూన్తో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం మనము. కలుపుకొని 1-3 నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట, ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే పిల్లల కోసం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడైతే స్కూల్స్ కూడా లేవన్నమాట, ఇంట్లో ఉన్నారు వాళ్ళు బోర్ అయిపోయినట్టు. ఈ విధంగా మనం స్నాక్స్ ఐటెం కూడా చేయవచ్చు. ఓకే అండి, చూడండి ఎంత మిక్స్ చేసేసానమాట. ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోతుంది పక్కన. సో డీప్ ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఓకే అండి. సో అంతా ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకుందాం అన్నమాట. చూడండి ఆయిల్ వేడెక్కిపోయింది, ఫస్ట్ 1 ముక్క వేసుకొని చూసుకుందాము. ఓకే అండి, చూడండి రెడీ అయిపోయింది అన్నమాట మనకి ఆయిల్. సో ఇలా చూసుకొని జాగ్రత్తగా వేసుకుందాం అన్నమాట ఆయిల్. చాలా 5-6 నిమిషాల లోపలే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో, ఒకసారి మిక్స్ చేసుకుందాము. కలర్ అయితే మనకి సూపర్ వస్తుంది అన్నమాట. చూడండి ఫుడ్ కలర్ మనం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ వేసుకోవడం ఏంటంటే బయట క్యాటగిరీ వాళ్ళు చేసే కలర్ వస్తుంది అన్నమాట మనకి. ఓకే అండి, ఆప్షన్ అది, ఏం ఇంపార్టెంట్ ఏం లేదన్నమాట. సో చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది మనకి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఓకే అండి, సో చూడండి కలర్ చేంజ్ అయిపోయింది మనకి. ఇంకొంచెం 1 సెకండ్ అలా పెట్టేసి తీసేసుకుందామండి. ఓకే అండి, చూడండి ఎంత బాగా కలర్ఫుల్ వచ్చినాయి కదా మనకి. సో చూడండి విధంగా వస్తే సరిపోతుంది అన్నమాట, చాలా క్రంచీగా ఉంటాయండి, టేస్ట్ సూపర్ ఉంటుందండి, ట్రై చేయండి తప్పకుండా. ఇంత తక్కువ టైంలో ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది, మనం ఇంకెందుకండి ట్రై చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. ఓకే అండి, సో నేను నెక్స్ట్ వై వేసుకున్నానమాట. ఓకే అండి, చూడండి రెడీ అయిపోతున్నాయి. ఈలోక మనము పక్కన అండ్ గార్నిష్ కోసం అని కొంచెం కరివేపాకు అండ్ కొన్ని పచ్చిమిర్చి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఓకే అండి,
ఏం లేదండి చెప్పాను కదా. సో ఇవి కలిపి మిక్స్ చేసుకున్నాను కదండి ముక్కలు. సో ఆ పేస్ట్ కొంచెం లైట్గా మిగులుతుంది అన్నమాట మనకి. సో దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ కొన్ని పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు దాంట్లో మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అండ్ గార్నిష్కి గార్నిష్ ఉంటుంది మనకి, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. చూడండి చెప్పాను కదండి. సో ఈ విధంగా చేసుకొని మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి తప్పకుండా. సో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ గోపి పకోడా ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు కదా, బాగుండాలని కోరుకుంటుంది. ఓకే అండి, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. బయట క్లైమాక్స్ మారుతుంది, మనకి పరిస్థితులు బాగాలేవు. సో అందువల్ల కొంచెం జాగ్రత్తలు పాటించాలండి. ప్లీజ్ శానిటైజ్ చేయండి, మాస్క్ పెట్టుకోండి, జాగ్రత్తగా. ఓకే అండి, టేస్ట్ చూసి చెప్పేస్తాను రండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలర్ కనిపిస్తుంది కదా.